స్ట్రాటజికల్గా కాకుండా అంటే పులైనా కూడా అవసరమైతే ఒక అడిగి అయినా కేసు రిట్రీవ్ అవ్వాల్సిందే, రిట్రీవ్ అయి చేయాలి. ఇతనీతి అది అది ఇప్పుడు నిన్న ఏ మాటగా మాట మాట్లాడితే డెఫినెట్గా ఇరు వర్గాల వాళ్ళు కూడా సభ్య సమాజంలో మనం వినలేనంత భాష వాడుతున్నారు. అది డెఫినెట్గా మనకి సమాజానికి మంచిది కాదు, సమర్థనీయం కాదు, సమర్థనీయం కానే కాదు. దానికి అవి ఇద్దరు ఇద్దరు కూడా మారితే కానీ ఎప్పుడన్నా టీవీ ఆన్ చేయడానికి కూడా మనకి కుదరదు. ఆ పరిస్థితిలో ఉంది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఇప్పుడు మెయిన్ మన సబ్జెక్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేయగలిగింది ఎంత, చేయలేనిది ఎంత. అంటే ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇష్టానుసారం మనం రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసేసి రాష్ట్రాల హక్కుల్లోకి దూరిపోవాలంటే జరగని పని అది. అంటే ఏంటి హక్కులు అంటే ఏంటి అంటే రాష్ట్ర మనకి కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో హక్కులంటే ఏంటి, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా అనేది ఒక రాష్ట్రంలో అమలు జరుగుతుందా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అండి, అదంటే అది వేరే విషయం. సో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి ఇది అదే హైకోర్టులో అనేక మంది న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు, అవునా కదా? ఆ సబ్జెక్ట్ వరకు వ్యాఖ్యానించారు. ఏదైతే రూల్ ఆఫ్ లా అంటే ప్రతి పూట ప్రతిదీ అని కాదు, అంటే ఒక ఇప్పుడు అన్నం ఉడికిందా లేదంటే ఒక మెతుకంటాం కదా, సేమ్ ఇది అంతే. సో ఎప్పుడైనా సరే ఒక భారతదేశం అంటే అది అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కదా భారతదేశం, యూనియన్ ఆఫ్ స్టేట్సే కదా, అంతే కదా. మరి అంటప్పుడు ఏంటంటే మరి రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం అనుమతిస్తుందని చెప్పి ఎఫ్ఆర్ఎంకు దాటిపోయి కూడా మీరు వారం 2,000 కోట్లు అప్లై చేస్తున్నారు. ఏ రాజ్యాంగం ఇచ్చింది అనుమతి? అదే అండి, ఫైనాన్స్ కమిషన్ దాని ప్రకారం, గోంగూర కమిషన్ వదిలేయండి, ఫైనాన్స్ కమిషన్ ఏది చెబుతుంటారు మీకు కావాలనుకుంటే దీని నుంచి దాన్ని మారకూడదండి. అదే చెప్తున్నా మీరు, ఇక్కడ సమస్య మీరు అన్నారే ఈ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక విపత్కర పరిస్థితిలో ఉందని. ఈ విపత్కర పరిస్థితిలో ఉండడానికి సుజనా చౌదరో, పురంధేశ్వరో లేకపోతే ఇంకొకరిలో కాదు కారణం, మీ నాయకులే కదా, మీ ఢిల్లీ నాయకులు. ఎవరన్నా అవునా కాదా నాకు ఒకటే చెప్పండి. కాదండి, ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలియదు కదా. ఇప్పుడు అసలు మీకే తెలియకపోతే మీరు ఆ పార్టీలో దాన్ని ఏమి ఉద్ధరిస్తారు, ఆ పార్టీని అసలు జనం ఎందుకు ఆదరించాలి? అలా కాదండి, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, దాంట్లో వాళ్ళ స్ట్రాటజీ అలా ఉంటాయి. మాకు తెలియదు, మీకు తెలియదని నేను అన్ను, మాకు తెలియవలసినంత వరకు చెబుతారు. కొన్ని చెప్పినవి కూడా మేము మీకు చెప్పలేము. ఓకే, ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం ఏమి జరుగుతుంది ఏమి జరగట్లేదు అంటే భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతుంది కా అనేది మా అభిప్రాయం. అందరికీ తెలుసు నష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుందని చెప్పి మా అధిష్టానికి తెలియపరుస్తున్నాం. ఏమంటారు వాళ్ళు అధ్యక్షురాలు గారు? వాళ్ళు ఏమంటారు అప్పుడు? వెయిట్ చేయండి, మేము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్దామనే మాట చెప్తున్నాం. సామూహికంగా చచ్చిపోండి అన్నారా? అట్లా అనరు. భారతీయ జనతా పార్టీని మీరు అంత తేలిగ్గా తీయాల్సిన పని లేదు. డెఫినెట్గా భారతీయ ఇప్పుడు ఈ రోజున అంతర్జాతీయంగా భారతదేశం స్థితిగతులు కానీ పరువు కానీ ఎక్కడ పెట్టారు? మోడీ గారు డ్రైవింగ్ సింగిల్ మ్యాన్ డ్రైవింగే కదా. చెట్టు లేని చేట ఆమోద చెట్టు మహావృక్షం కానీ మళ్ళీ మాట్లాడదాం, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు మోదీ స్తోత్రం మొదలు పెట్టారనుకోండి, అది ఇంకో రకంగా ఉంటుంది. స్తోత్రం కాదండి, తప్పు తప్పు అంతర్జాతీయంగానే నాయకత్వం అనేది బలహీన పడిపోయింది మొత్తం వరల్డ్లో. వరల్డ్లో అంటే సోషల్ రిఫార్మర్స్ కింద మనం ఇక్కడ మూల కూర్చొని చేయలేం కదా ఏమి. ఏ దేశంలో కూడా ఇదివరకు ఉన్నంత మహామహులైన నాయకులు లేరు. సో ఆ ఒక రకంగా చెప్పాలంటే ఆ నాయకుల ముందు ఈ నాయకుడు కొంచెం గట్టిగా స్టడీగా స్టడ్లాగా ఉంటాడు కనుక అలా చెల్లుబాటు అయిపోతూ ఉంటుంది, అంతే సహజం అది. ఓకే, ఇందిరాగాంధీ టైంలో ఉందనుకోండి, ఒక మార్గరెట్ తాచర్ ఉండేది. ఆఫ్టర్ శ్రీలంక లాంటి దగ్గర కూడా సినిమాబాబు బండార నాయక్ అంటే ప్రపంచం అంతా తెలుసు కదా. తెలుసండి. ఇప్పుడు శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అంటే గవికిని చెప్పండి. చెప్పలేను, సింపుల్. అంటే అదే చెప్తున్నా, నాయకత్వం వరల్డ్ వైడ్ వీక్ అయిపోయింది. అంటే అది అనేక కారణాలు ఉంటాయి అన్ని మారిని, కానీ భారతదేశంలో మన రూపీ వాల్యూ కానీ ఇంకోటి ఒక కరెక్షన్ జరిగి రూపీ వాల్యూ పాతాళం కదా. పాతాళం కదా అంటే ఇప్పుడు అక్కడ ఆగింది కదా 82 దగ్గర. ఎక్కడ ఇవ్వాలి? 83 ఉన్నారా? అదే 82 83 పడేటప్పుడు పడతా ఉంది. కానీ ఓవరాల్గా మన జిఎస్టీ కలెక్షన్ కానీ అవన్నీ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. టైటనింగ్ చేసి సిస్టమ్ డెవలప్ అయింది, సిస్టమ్ డెవలప్ అయింది డెఫినెట్గా. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జిఎస్టీ గ్రోత్ ఉంది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి.
అది ప్రభుత్వ పనితీరు వల్ల వచ్చిన గొప్పతనం అయితే కాదు కదా. షియర్ మాస్ అన్నమాట, ఒక పెద్ద గుండెని వేస్తే ముందు నడుస్తూ ఉంటుంది కదా, నడటం మూలంగా న్యాచురల్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది కదా, డివాల్యూ ఆఫ్ ఇది దీనివల్ల. అదొకటి టైటన్ చేశారు కదా, అదే మెయిన్ సిస్టమ్ టైటన్ చేశారు, అది మాత్రం ఒప్పుకుంటాను. సిస్టమ్ టైటన్ చేశారు, ఒక భయం భక్తి అనేది ఉంది. కరప్షన్ రాష్ట్రాల్లో ఇలాంటి రాష్ట్రాల్లో ఇష్టానుసారం చేస్తున్నారేమో కానీ